అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టుకకు బీజాలు 1908 లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15,000 మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్ట్ పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. మహిళా దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్హేగన్ నగరంలో 1910వ సంవత్సరంలో జరిగిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్ సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911వ సంవత్సరంలో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో నిర్వహించారు. 2011 సంవత్సరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. 1975 సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించడం ప్రారంభించింది. కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, తహసీల్దార్ రాజేశ్వరి, డిటి శ్రీవాణి, మంజుల పత్తిపాటి తదితరులు చందు ఆర్కే న్యూస్తో మహిళా దినోత్సవ సందర్భంగా వారి మాటల్లోనే విందాం. ప్రపంచ పక్కన ఉన్న రాష్ట్రాలు కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తున్నాయి. ఈ చట్టాలను తీసుకొని వస్తుంటే ఈరోజు ప్రతి నామినేటెడ్ పదవుల్లోనూ ప్రతి దాంట్లో కూడా ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలోనూ కూడా ప్రతి దాంట్లో కూడా మహిళల్ని పెద్దపీట వేసిన ఘనత మన ముఖ్యమంత్రి గారిదే. ఈరోజు ఆయన ఎన్నో ధైర్య సాహసాలు ఇచ్చి ప్రతి మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ధైర్యంతోనే ఈరోజు ప్రతి వాళ్ళకి మహిళలకి 50% రిజర్వేషన్లు పెట్టి ఎన్నో నామినేటెడ్ పదవులు ఇచ్చిన, ప్రత్యేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు మన ముఖ్యమంత్రి గారిది. మరి ఈ విధంగా కూడా అన్ని చైతన్య మంత్రులను చేస్తున్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి మహిళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రతి పథకాలని ఏ పథకాలను చూసినా కూడా మన మహిళల పేరు మీద వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారంటే మనమంతా కూడా ఒక చైతన్యవంతులు కావాలి. మనమంతా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన పిల్లల్ని చైతన్యవంతులు చేసుకోవాలి. భవిష్యత్తులో కూడా మన పిల్లల్ని మనం మన చేతులారా తీర్చిదిద్దాలని చెప్పేసి, ధైర్యవంతులు చేయాలని చెప్పేసి, ప్రతి ఇంట్లో ప్రతి మహిళ ఉంటేనే ఆ ఇంటికి దీపం ఇల్లాలన్నారు అనే విధంగా కూడా ఈరోజు మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి గారిదే. కాబట్టి ఎవరు కూడా అధైర్యంతో వెనకడుగు వేయకోకుండా ధైర్యంతో వెనక మన అన్న ఉన్నాడని చెప్పేసి అందరూ ధైర్యంగా ముందుకు రావాలి. ఏ పనులు కూడా ఉత్సాహంతో ధైర్యంతో ముందుకొచ్చి అందరూ కూడా ధైర్యంతో ముందుకు సాగాలని చెప్పేసి మరొకసారి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతి మార్చి 8న మరి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం, చాలా సంతోషం. మహిళలు చేసే పనులన్నీ కూడా ఆ రోజు ఏవి మహిళలు ఎంతో సంతోషంతో చేసుకుంటారో పనులు, మహిళలు చేసే పనులన్నీ ఆ రోజు చెప్పుకునే విధంగా మరి ఈరోజు చేసుకునేందుకు చాలా సంతోషంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. వెల్దుర్తి మండలంలో ఉండే ప్రజలందరికీ, ముఖ్యంగా మహిళలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. రాబోయే తరం వాళ్ళు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా కల్పిస్తున్న అన్నీ వినియోగించుకొని బాగా ఎడ్యుకేట్ అయ్యి, ఇప్పుడు సొసైటీలో లేడీస్ అంటే కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కాకుండా ఆల్ ఇన్ పరిపాలనలో ఉన్నారు. తర్వాత డెవలప్మెంట్ ఇష్యూస్, అన్ని ఇష్యూస్లో మహిళలు 50% భాగం ఖచ్చితంగా రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇదే విధంగా మన సొసైటీలో మహిళలు ఇంకా తమ సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ సొసైటీలో ఉండే ఆల్ ఇష్యూస్లో మన రోల్ ఏంటి, తర్వాత మన మార్క్ అనేది చూపించాలి, దానికి మన సొసైటీ కూడా ఖచ్చితంగా సహకరించాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఏంటంటే వివిధ రంగాల్లో మహిళలు మంచిగా ముందడుగు వేసి అన్నిట్లో మనదంటూ ఒక ఉనికిని చాటుకోవడం అనేది ముఖ్యము. కాబట్టి మహిళలందరూ మంచి ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళాలని, అన్ని రంగాల్లో పై స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలి. మహిళలు ముఖ్యంగా బాగా డిపెండ్ అయ్యే పర్సన్ ఓన్లీ ఎకనామిక్ సిచ్యువేషన్గా అండ్ చదువు పరంగా ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ముందు సోషల్గా డెవలప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా చదువులో రాణించాలి. తర్వాత ఉద్యోగాలు, అన్ని రంగాల్లోనూ ఉద్యోగాలు సాధించాలని ఎప్పుడన్నా అంటే లైక్ ఒక ఉద్యోగమే మహిళలు చేయాలి ఇంకొకటి చేయకూడదు అనే భావన పెట్టుకోకుండా అన్ని రంగాల్లోనూ, సోషల్, ఎకనామికల్, పొలిటికల్గా అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని కోరుకుంటున్నాను.
ముఖ్యంగా మహిళలు ఎకనామిక్ పరంగా అంటే ఆర్థిక రంగంగా తనంతకు తను ఇండిపెండెంట్ అయినప్పుడు మాత్రమే ఏ ఏ రంగంలో అయినా రాణించగలరు అనేది చెప్పాలనుకున్నాను. ముఖ్యంగా సో ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆబ్వియస్లీ లీడ్స్ టు సోషల్ ఇండిపెండెన్స్. ముఖ్యంగా మహిళలు దాని మీద దృష్టించాలి. బయాసుడుగా ఏ రంగాల్లోనూ ఎవరు ఉండకూడదు. బయాసుడుగా అంటే అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని, అంటే ముఖ్యంగా ఈ రంగంలో పర్టికులర్గా ఈ పొలిటికల్గా కానీ పోలీస్ రంగాల్లో కానీ అన్ని రంగాల్లోనూ మహిళలు రాణించాలని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ప్రమీల. నేను వెల్దుర్తి రైతు భరోసా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ముందుగా ప్రతి ఒక్క మహిళకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ జనరేషన్లో మనం మహిళలు అనేది ఒకరిపైన డిపెండెన్సీ అనేది లేకుండా ఎలాగైతే ఉంటున్నామో దీనికి మించి ఇంకా ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరు మహిళ కూడా ఈ సమాజాన్ని అనుగుణంగా తెలుసుకొని అలాగే వాళ్ళు ఇంకా ఉన్నత స్థాయికి ఎదుగుతూ ఉన్నంత చదువులు చదువుకుంటూ అలాగే మన కాలం మీద మనం నిలబడుకుంటూ ఎదగాలని ప్రతి ఒక్క మహిళని కూడా తెలియజేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఒకప్పుడు వంటింటికే పరిమితం అయ్యేది, ఇప్పుడు ప్రతి ఒక్కటి అంటే ఎలా వంటిల్లు చూసుకుంటుంది, అలాగే బయట సమాజంలోనూ పనులు చేసుకుంటుంది, అలాగే పిల్లల్ని ఒక అమ్మలాగా పోషిస్తుంది, అలాగే పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక కూతురులాగా ఉండి అన్నీ చూసుకుంటుంది. కాబట్టి మన మహిళలు ఏ విషయంలో కూడా తక్కువ కాదు, ఇంకా ఇంకా పైకి ఎదగాలని కోరుకుంటున్నాను. మరియు మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు నమస్కారములు. గౌరవనీయులైన ప్రభుత్వ విప్ మరియు ఆలేరు ఎమ్మెల్యే గుంగడు సుంతా మహేందర్రెడ్డి గారికి మరియు మహిళలందరికీ పేరు పేరున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కార్ల జెట్కిన్ అనే మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవ స్థాపకురాలు. మరోసారి ఆమెను గుర్తు చేసుకుంటూ మన మహిళలందరి తరఫున ధన్యవాదములు తెలియజేస్తున్నాము. తెలంగాణ గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మహిళలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏమనగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అమ్మఒడి, కేసీఆర్ కిట్టు, వితంతు పెన్షన్స్, ఆసరా పెన్షన్స్, ఇవి పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. కేసీఆర్ కిట్టు ద్వారా ఇప్పటిదాకా సుమారు 11 లక్షల మందికి 1700 కోట్ల రూపాయలను మరియు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఇప్పటిదాకా సుమారు 10,30,000 మంది లబ్ధిదారులకు 9,22 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వము అందజేయడం జరిగింది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై సునీత. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు. మాది బాలికోన్నత పాఠశాల. అందరు బాలికలు 1500 మంది చదువుతున్నారు. కానీ గమనించింది ఏమంటే పాఠశాలలో 10వ తరగతికే పిల్లలకు చాలామందికి వివాహాలు అయిపోతున్నాయి. అదొక్కటే సమస్య. ప్రభుత్వం మళ్ళీ చర్యలు తీసుకుంటుంది. అభివృద్ధి చెందుతున్న మళ్ళీ రంగాల్లో అందరూ ముందర ఉన్నారు. కానీ మన ప్రాంతంలో పిల్లలు ఇంటర్మీడియట్ చదివేవారు తక్కువన్నారు. వివాహాలు ఎక్కువ అవుతున్నాయి. అదొక్కటి తల్లిదండ్రులు గమనించి సమాజ సంస్థలు ఉంటాయి కదా, సామాజిక సంస్థలు, పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలందరూ ఉన్నత విద్య అంటే కనీసం ఇంటర్మీడియట్ చదివేటట్లు చదవాలని కోరుకుంటున్నాను. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా మహిళలను అన్ని రంగాల్లో ముందుకు వస్తున్నారు. కానీ ఫీమేల్ డిస్క్రిమినేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఎవరు కూడా ఫీమేల్ను ముందుకు పోతే ఓర్చుకోలేని పరిస్థితుల్లో కూడా చాలా చోట్ల జరుగుతుంది. ఆఫీసులలో అయితేనేమి, బయట అయితేనేమి, ఎక్కడైనా పనిచేసే చోట అయితేనేమి, ఎక్కడైనా కూడా ఫీమేల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది. ఈవెన్ ఇంట్లో కూడా తల్లిదండ్రులు మగపిల్లలను ఒకలాగా, ఆడపిల్లలను ఒకలాగా చూస్తూ వాళ్ళను మగపిల్లలనైతే మంచి పాఠశాలకు ప్రైవేటు పాఠశాలలకు పంపించి, ఆడపిల్లలైతే గవర్నమెంట్ పాఠశాలలకు పంపించి ఆ రకంగా ఫీమేల్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు. మరి విలేజ్లలో అయితే అమ్మాయిలను పొలాలకు తీసుకువెళ్తున్నారు, మరి అబ్బాయిలను స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఆ విధంగా ఫీమేల్ డిస్క్రిమినేషన్ ఉంది. తర్వాత ఆడపిల్లల్ని ఎక్కడ చూసినా తక్కువగా చూస్తూ మీకేం తెలియదులే, మీకేం చేత కాదులే అనే విధంగా చూస్తున్నారు. కానీ ఈ కాలంలో మహిళలు ఎంతో సాధించినారు. అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించినారు. ఒక స్పేస్ లైక్ వెళ్ళింది మహిళనే. కానీ ఇంత అభివృద్ధి సాధిస్తున్నా కూడా ఇంకా ఫీమేల్ డిస్క్రిమినేషన్ అనేది ఉంది అనేది నా యొక్క బాధ. మహిళా దినోత్సవం అని మార్చి 8వ తేదీ జరుపుతున్నారు, సంతోషమే.
కాకపోతే మహిళల మీద జరిగే ఈ అరాచకాలు అత్యాచారాలు తర్వాత మగ పిల్లలతో సమానంగా చూడకపోవడము ఇలాంటివన్నీ జరగకుండా చూస్తే మహిళల్ని గౌరవించినట్టే ఉద్యోగస్తురాలు కావచ్చు చదువుకునే స్టూడెంట్స్ కావచ్చు వర్కర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఈ సోషల్ డిస్క్రిమినేషన్ అనేది తగ్గాలి ఫస్ట్ సోషల్ డిస్క్రిమినేషన్ జెండర్ డిస్క్రిమినేషన్ ఇంట్లో కూడా మా ఎస్పెషల్లీ నేను పనిచేసే విలేజ్లో అమ్మాయిలు 10th క్లాస్ అయ్యి కాకపోతే పెళ్లి చేసేస్తున్నారు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటాయి మైండ్ మెచ్యూరిటీ ఉండదు తల్లిదండ్రులకు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు కాబట్టి దీని మీద ఏమైనా క్యాంపెయిన్లు ఏర్పాటు చేసి తల్లిదండ్రులలో మార్పు వచ్చేటట్టు చేస్తే మమ్మల్ని గౌరవించినట్టే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నమస్కారం అండి నా పేరు సురోజన నేను ఇక్కడ చిత్తరపేట స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చాలా రోజులుగా ఈ మహిళా దినోత్సవం అనేది బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము కాకపోతే అన్ని రంగాలలో స్త్రీలకి పురుషులతో పాటు సమానంగా అవకాశాలు ఇస్తున్నారు ఇంకా కూడా బాగా కల్పించాలని అంతేకాకుండా మహిళలకి రక్షణ కొద్దిగా ఎక్కువగా ఇంకా ఇవ్వాలని కొన్ని చోట్ల చాలా అరాచకాలు జరుగుతున్నాయి ఇంకా మహిళల పట్ల వాటిని కూడా తగ్గించాలని ప్రభుత్వాన్ని తర్వాత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ఇలాంటివి కొద్దిగా ఎక్కువగానే ఉంది మహిళలకు సమాజంలో పురుషులతో పాటు సమానంగా ప్రయత్నం వెళ్ళడానికి కొద్దిగా ఇంకా చెబుతూ ఉన్నారు చాలామంది ప్రజలు ముందుకు రావడం అమ్మాయిలు కానీ స్త్రీలు కానీ బయటికి రావడానికి భయపడుతూ ఉన్నారు భయాన్ని పోగొట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ మహిళా దినోత్సవ సందర్భంగా కోరుకుంటున్నాను ఉండాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మహిళా దినోత్సవ సందర్భంగా అదేవిధంగా మహిళలపై జరుగుతున్నటువంటి దాడులు మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు నిందితుల మీద తీసుకోవాల్సిందిగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా అన్ని రంగాల్లోనూ క్రీడారంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మిగతా అన్ని రంగాల్లో మహిళా రైతులు మహిళలు ప్రతి వ్యవస్థలోనూ ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మహిళలకు సంక్షేమ పథకాలు అదేవిధంగా మహిళలకు కావాల్సినటువంటి జాగ్రత్తలు వారికి అవగాహన కల్పిస్తూ ఈ సచివాలయాల ద్వారా మహిళలకు ఇంకా అవగాహన సదస్సులు నిర్వహించవలసిందిగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రభుత్వం నుండి స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేసింది అందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము ప్రతిరోజు విధుల్లో మేము భారంగా పనిచేస్తున్నప్పటికీ ప్రభుత్వము మా కష్టాన్ని గుర్తించి రేపు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మాకు అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి న్యూస్ ఛానల్ ద్వారా కానీ ప్రభుత్వానికి కానీ మిగతా అందరికి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి ఛానల్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం టుడే ఐఎమ్ సో హ్యాపీ దట్ వీఆర్ సెలబ్రేటింగ్ ఉమెన్స్ డే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు టెల్ హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్ ద ఉమెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఉమెన్ షీఈస్ షీ హ్యాస్ ద ఎంపవర్మెంట్ దట్ షీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద ఫార్మర్ టు ద స్పేస్ లెవెల్ షీఈస్ అర్నింగ్ బట్ నౌడేస్ సో మెనీ పీపుల్స్ దే ఆర్ డిస్క్రిమినేటింగ్ దట్ ఉమెన్స్ దే హ్యావ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అండ్ దే ఆర్ స్టిల్ దే ఆర్ గోయింగ్ టు ద గ్రౌండ్ లెవెల్ సో ప్లీజ్ టెల్ టు ఆల్ ద మెయిన్ డామినేటర్ దట్ ఉమెన్ హ్యాస్ ద ఎంపవర్మెంట్ షీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ బట్ దే హ్యావ్ టు అప్లిఫ్ట్ ద ఉమెన్ దే హ్యావ్ టు ఈక్వలైజ్ ద ఉమెన్ విత్ ద సేమ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ నాట్ ఓన్లీ ఇన్ దట్ ఫ్యామిలీ లెవెల్ అండ్ టు ద సొసైటీ లెవెల్ అండ్ టు ద ఇంటర్నేషనల్ లెవెల్ ఆల్సో షీ ఈజ్ ద ఈక్వల్ టు ద మేల్ జెండర్ అండ్ దెర్ ఈస్ నో ఎనీ డామినేషన్ షీ హ్యాస్ టు ఫేస్ దిస్ సో షీ హ్యాస్ ఫేసింగ్ ద మెనీ ప్రాబ్లమ్స్ through the men and though she is also solving her personally and at the family and also to the international level economically politically and socially so
women to have her empowerment, she has to be educated along with the boys at the family, with the parent. They have to give the importance to the male gender and the female gender. They have equally, they have to be educated, and they have to give the importance to her thoughts and thinking, and then she can go some forward, and she can do her best to the society, not only to the family but to the society also. So I like to, in my opinion, women is equal to the male also. So we have to give importance to her in all the fields. So thank you for giving this opportunity. I want to tell this, woman is Adi Shakti, and she is the Adi Shakti in all the activities she is doing in this earth. Mahila Dinotsava Subhakankshalu. నా పేరు సల్మా సుల్తానా. నేను గోసాన్పల్లి సచివాలయం నందు మహిళా సంరక్షణ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. మహిళలందరూ కూడా అన్ని రంగాల అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా మహిళలకు ఎక్కువగా కూడా ప్రభుత్వము ఉద్యోగాల్లో కానీ ప్రతి దాంట్లో కూడా చాలా రకాలుగా అవకాశాలు కల్పించడం జరిగింది. అదేవిధంగా కూడా మహిళలకి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కూడా దిశ యాప్ అనేది కూడా గవర్నమెంట్ ప్రవేశపెట్టడం జరిగింది. అంటే అన్ని రంగాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం ప్రతి విషయంలో మహిళల సాధికారత గురించి చేయుత కానీ ప్రతి పథకాన్ని కూడా ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. ఇంకా గవర్నమెంట్ ఇస్తున్న అన్నింటిలో కూడా పోటీ పడుతూ మహిళలు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాల్య వివాహాలు నివారణ చేయడం కూడా ఎంతో ముఖ్యమైనది. దీని మీద గ్రామ స్థాయిలో కానీ కొన్ని చట్టాలు అనేవి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పై అధికారులు ఎంత చేసినా బట్టి కూడా గ్రామ స్థాయిలో కొన్ని కొన్ని చోట్ల ఇంకా ఈ బాల్య వివాహాల మీద అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా గ్రామాల్లో ప్రజల్లో ఇంకా మూఢనమ్మకాలు, త్వరగా పెళ్ళిళ్ళు చేయడం అనే ద్వారా దీని ద్వారా మహిళలు ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. దీని మీద కూడా కొత్త చట్టాలు తీసుకొస్తే దిశ యాప్ లాంటి కఠినమైన చట్టాలు కనుక ఈ బాల్య వివాహాల మీద కూడా తీసుకొస్తే అమ్మాయిలు ఇంకా చదువుకునే అవకాశాలు కల్పించడం కూడా మనకు కల్పించడానికి కూడా గవర్నమెంట్ ఇంకా ఇలాంటివి కల్పిస్తే ఇంకా బాగుంటుంది పిల్లలకు. మేడం, మహిళలపైన జరుగుతున్న దాడుల గురించి మరి ఏమంటారు? మేడం, మహిళలపైన జరుగుతున్న దాడులు ఇంకా ఏంటంటే వీటిని నివారించడానికి అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ కల్పిస్తున్నప్పటికి కూడా కొన్ని చోట్ల ఇంకా ఈ మొబైల్ని ఉపయోగించుకునే విధానం కూడా కొంతమందికి తెలియదు మహిళలకి. ఫర్ ఎగ్జాంపుల్ దిశ యాప్, గోసాన్పల్లిలో దిశ యాప్ని డౌన్లోడ్ చేయడానికి చాలా మేము ప్రయత్నిస్తున్నాం, కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక సమస్యలు ఇలాంటి వాటి వల్ల కూడా కొన్ని ఇంకా జరగట్లేదు, ఇంకా ముందుకు వెళ్ళట్లేదు దిశ యాప్ అనేది. కానీ ఇంకా వాటి మీద మేము అవగాహన కల్పిస్తున్నాము. దాడులకు కఠిన చట్టాలు అనేది అమలు కావాలి. 21 రోజుల్లో ఇంకా దాని చట్టాన్ని అమలు చేయలేదు గవర్నమెంట్ కూడా, కేంద్రం కూడా దిశ యాప్ని, దిశ చట్టాన్ని ఆమోదింపజేస్తే. మేడం, మీరు దిశ చట్టం పెట్టామంటున్నారు మేడం, మీ సచివాలయం పోలీస్ మహిళా పోలీసుని దారుణంగా గొంతుకొస్తే ఇప్పుడు ఆ కేసు ఏమైందో ఎక్కడ పట్టిందో కూడా తెలియని దిశ చట్టం ఎందుకని ప్రజలు ఆపోబోతున్నారు మేడం? అదే అండి నేను కోరుతుండేది. కేంద్రం దగ్గర ఉంది యాక్చువల్లీ దిశ చట్టంని. ఆల్రెడీ గవర్నమెంట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు దాన్ని చట్టాన్ని చేసి అసెంబ్లీలో కూడా ఆమోదించి కేంద్రం వరకు పంపించడం జరిగింది, కానీ కేంద్రం ఇంకా ఆమోదించలేదు. ఆ ఆమోదం కనుక లభిస్తే 21 రోజుల్లో ఎటువంటి మహిళలపై దాడి చేసిన ప్రతి ఒక్క ఎవరికి నిందితునికి కఠినంగా శిక్షించడం జరుగుతుంది. కాబట్టి నేను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే దిశ చట్టాన్ని త్వరగా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. దీనివల్ల మహిళల మీద దాడులు చాలా వరకు తగ్గిపోతాయి. మహిళలకు అవగాహన ఉంది, కానీ వాటిని ఇంకా చట్టాలన్నీ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే నిందితులు తప్పించుకోనికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే 21 రోజుల్లో మనం కనుక వాళ్ళని శిక్షించగలిగితే ఇంకొక రకమైన ఏదైనా నేరాన్ని చేయడానికి కూడా వాళ్ళకి భయం కలుగుతుంది. కాబట్టి మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలందరూ కూడా ఇంకా ముందుకెళ్ళాలని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి దిశ చట్టాన్ని కల్పించడం జరిగింది. కానీ ఈ దిశ చట్టాన్ని త్వరగా ఆమోదింపజేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.